ఇక గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ రాజమర్యాదలపై డీఎస్పీ జయరాం ప్రసాద్ వివరణ ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో మేము సీరియస్గానే వ్యవహరిస్తున్నాం. ఇక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఆరోగ్యరీత్యా బోరుగడ్డ టేబుల్పై పడుకునే అవకాశం కల్పించామని అన్నారు. బోరుగడ్డకు మేము రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయంలో బోరుగడ్డకు సహకరించిన వారు ఎంతటి వారైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక బోరుగడ్డ ఆరోగ్యంగా ఉంటేనే మేము విచారణకు తీసుకొచ్చాము. అంతకుముందే గ్యాస్ ట్రబుల్ ఉందని, టెస్టికల్స్ కొంత నొప్పిగా ఉందని చెప్పాడు. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని అనుకుంటున్నామని అన్నారు. ఇక అదేవిధంగా ఇప్పటికే బోరుగడ్డ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశామని, త్వరలోనే అతని ఫైనాన్షియల్లో ఎవరైనా దానిపై కూడా విచారణ చేస్తామని అన్నారు. మన గుంటూరు సబ్ డివిజన్ నుంచి మనం టీమ్స్ని మొబిలైజ్ చేసుకుని మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలతో అతను ఇమీడియట్లీ అరెస్ట్ చేసి 16 తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. 17 తారీఖున జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ పోలీస్ కస్టడీ కూడా, ఎందుకంటే ఇతని యొక్క ఈ ఫైనాన్షియల్ ఎక్కడ నుంచి ఇతను పొందుతున్నాడు లబ్ధి, లేదంటే ఎవరు ఆశ్రయిస్తున్నారు, ఇతనికి ఎవరు పొలిటికల్గా అండదండలు ఇస్తున్నారు, ఎవరిని చూసుకుని ఇతను ఈ విధంగా గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఒక ప్రాపగాండా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా నిర్వహిస్తున్నాడు అనే దాని మీద ఒక 360 డిగ్రీ ప్రొఫైలింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం పోలీస్ కస్టడీ గౌరవ కోర్టు గారిని, కోర్టు జడ్జి గారిని కోరడం జరిగింది. కానీ అక్కడ అతను ఆల్రెడీ మన పోలీసులు నన్ను ఇల్ట్రీట్ చేశారు, కొట్టారని చెప్పేసి చెప్పడం వల్ల జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్లో నెంబర్ ఆఫ్ కండిషన్స్తో